అలాంటిది ఇప్పుడు నాలుగు పార్టీలతో నిలబడి 20 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా ఓడిపోయాడు. ఎందుకు? దేవుని శాపం చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది, ఆయన పాలన మీద వచ్చింది, ఆయన కుటుంబ కుట్ర మీద వచ్చింది. వాళ్ళ అబ్బాయి చక్కగా నీతిగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్. ఆ వీడియో ప్రతి 3.5 కోట్లు వాటర్స్కి వస్తుంది. ఏమని, అన్నిటికంటే అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే కులతత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే ఘోరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అన్న మీరు ఆలకించారు కదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. పాపం చిన్నోడికి అబద్ధాలు రావేమనుకో. తండ్రి గారు అంటే ఎప్పుడైనా 25 సంవత్సరాలు నా శిష్యుడు కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు నాకు ఒక్కసారి కూడా. ఆయనకు సత్యం తెలీదు. జగన్కు అవినీతి ఎట్లా తెలుసో చంద్రబాబు నాయుడు గారికి సత్యం అసత్యమే తెలుసు, కానీ సత్యం ఆయన పుట్టు ఒకటి కూడా నిజం చెప్పుండ్రు. అందుకే ఎక్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ గారు ఈ మధ్య నా దగ్గర కలిసి 2 అవర్స్ ఆయన స్టోరీలు అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఆయనకి బాగా పరిచయం, ఆయన మాట్లాడినవ్వండి. నేను పరిస్థితికి ముందు 5 సంవత్సరాలు ఒక శాంతి సభకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను, సమిట్లు పెడతాను, బిలియనీర్లు తీసుకొస్తాను, బిల్ గేట్స్ని బిల్ క్లింటన్ని ఎలా తీసుకొచ్చానో, 100 మందిని బంకర్ హంట్ చేయబో, ఆయనే కలిసారు కదా అందరినీ, నేను తీసుకొస్తాను కనీసం $100 బిలియన్ ఓ $10 బిలియన్ అంటే ఎంత, ఎక్కువైతే 7 లక్షల కోట్లు, తక్కువైతే 70,000 కోట్లు ఒక సమిట్లో. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి 1% చిత్తశుద్ధి ఉంటే 1 లెటర్ ట్రంప్ గారికి రాసిమ్మనండి, కాపీ టు కేఏ పాల్, April 20 లోపు నేను ట్రంప్ గారిని విజయవాడ తీసుకొస్తా, April 20 లోపు నేను తీసుకురాకపోతే నేను కేఏ పాల్ కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, ట్రంప్ గారికి నేనేం చెప్తే ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. ఛాలెంజ్ కదా ఇది, ఒక లెటర్ అంతా 100 రూపాయల విలువ ఉండదు, 1 రూపాయి విలువ లెటర్ ఇవ్వచ్చు కదా. అక్కడ కేసీఆర్ గారిని అడిగితే ఆయన ఎవరు, అక్కడ మోదీ గారిని అడిగితే చూద్దాం అంటారు ఆయన. ఎందుకు ఆయన పిలిచినప్పుడు ట్రంప్ గారు 3 సార్లు వస్తానని రాలేదు? దానికి ఆపడానికి కారణం నేనని డైరెక్ట్గా మోదీ గారికి తెలుసు, ట్రంప్ గారికి తెలుసు, ట్రంప్ 25 అడ్వైజర్లకు తెలుసు. ఎందుకు ఎవరి డప్పు ఆడు కొట్టుకుంటున్నాడు, నేను తీసుకొచ్చాను, ఇంతవరకు 100 మందిని తీసుకొచ్చాను, రాష్ట్రంలో వాళ్ళందరికీ పేరు వచ్చింది, తెచ్చింది నేను, బిల్ గేట్స్ని పేరు వాళ్ళకి, బిల్ క్లింటన్ తెచ్చింది నేను పేరు వాళ్ళకి, హైదరాబాద్ని ఆయన మ్యాప్లో పెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారో ఆయనకి మతి స్థిమితం లేదేమో, యాక్సిడెంట్ అయిన తర్వాత 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యారు. నేను 13 సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టాను, దేశమంతా తిరిగాను. ఆయన బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో, బిల్ గేట్స్ గారు ఢిల్లీ వచ్చింది 97, దేవగౌడ్ గారు నా గ్లోబల్ పీస్ అంబాసిడర్ టైంలో 98లో హైదరాబాద్ ఆయన పంపించా. తప్పలేదు, క్రెడిట్ పాల్గారు ఇంత చేశారని అప్పుడు 100 సార్లు అన్నారు కదా, 20-30 సార్లు డైరెక్ట్గా ప్రెస్లో అన్నారు కదా, 100 సార్లు ఆయన లీడర్స్తో అన్నారు కదా, తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటాను నేను, తప్ప అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి చేయగలిగారా? లేదు. రుణమాఫీ చేయగలిగారా? లేదు. రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసేసారు ఈ 5 సంవత్సరాలు, ఎంత ఏడుస్తున్నానంటే ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి బ్రతుకుంటే, అదే కోరిక. ఆ తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, 1 సంవత్సరంలో 5 సంవత్సరాలు కాదు. ప్రజలారా, మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, ప్లీజ్ ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తానో 5 ఇయర్స్లో 1 సంవత్సరంలో 100 హాస్పిటల్స్ గెలిపించిన ప్రతి నియోజకవర్గం 100 గెలిస్తే 100, 175 కింద 175 ఉచిత వైద్యం. ఇంకెవరు అపోలో హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. ఆ తర్వాత నియోజకవర్గానికి 1 హాస్పిటల్ ఫ్రీగా. అమెరికన్ డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్, వరల్డ్ డాక్టర్స్, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ తీసుకొచ్చి చూపిస్తా. ఉచిత వైద్యం కంటే, ఉచిత విద్య కంటే, రైతులకు రుణమాఫీ కంటే, ఆటో వర్కర్స్కు రుణమాఫీ కంటే, టీచర్స్కి పోలీస్కి మినిమం 10% శాలరీ ఏటి,
వితిన్ 1 ఇయర్లో నేను ఇవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అలా వాగ్దానాలు చేసి 5 సంవత్సరాలు పడుకొని ఇప్పుడు రుణమాఫీ, ఇప్పుడు రైతులకు పెన్షన్లు, అందరికీ ఆనందం, అందరే అభివృద్ధి, ఫౌండేషన్ స్టోన్లు, డబ్బులు ఇచ్చిపోగా మేము వస్తుండే విజయవాడలో జనాలు మోసుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టడం. తెలుగువారు, తెలివైన ప్రజలు మోసపోరు. ఈరోజు 100 మంది ప్రజాశాంతి పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, నియోజకవర్గ కోఆర్డినేటర్స్, మండల కోఆర్డినేటర్స్ వచ్చారు. ఆయనకు నిద్ర పడడం లేదు. పబ్లిక్ మీటింగ్ పెడితే 100,000 మంది వస్తారు. అందుకని ఇంక మాకు ఈరోజు వరకు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పబ్లిక్ మీటింగ్కి, ఒక్క శాంతి సభకి టైం ఇవ్వలే. డిసెంబర్ 8 భీమవరం క్యాన్సిల్ చేశారు. ఎవరు? విద్యావతి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేడరు. డిసెంబర్ 6, డిసెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఆర్గ్యుమెంట్ చేసి ఆ జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారు. అందరికీ పర్మిషన్లు ఇస్తారు కదా పాల్ గారికి, ప్రజాశాంతి పార్టీకి, కేఏ పాల్కి ఎందుకు మీరు పర్మిషన్లు ఇవ్వరు? అందరికీ సెక్యూరిటీ ఇస్తారు కదా పాల్ గారికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వరు? ఆ పాప మా తెలంగాణ వారు. గాడ్ బ్లెస్ కేసీఆర్ గారు. అక్కడ ఆయన ఎవరు? అంజన్ కుమార్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీసు. నేను తెలంగాణ రెసిడెన్స్ అని వారిచ్చారు సెక్యూరిటీ. ఇంత నేను మీ కొరకు ఇంత సేవ చేశాను చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎంత సపోర్ట్ చేశాను, ఎంత క్యాంపెయిన్ చేశాను, ఎన్ని ఏం చేశాను మీ కొరకు. ఒక గవర్నర్తో మీటింగ్ మీకు దొరకదని మీరే అన్నారా? ఎలాంటి మీటింగులు మీకు పెట్టించా? గౌరవంగా కూర్చోబెట్టి 50 మంది గవర్నర్లకు చైర్మన్ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టాను కదా. ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ పంపించాను కదా, బిల్ గేట్స్ను హైదరాబాద్ పంపించాను కదా, జేబీ హంట్, బంకర్ హంట్, కార్ల్ వీళ్ళందరినీ హైదరాబాద్ 100 మందిని పంపించాను కదా రాష్ట్ర అభివృద్ధి కొరకు. ఎందుకు నేనంటే అంత కోపం మీకు? 5 సంవత్సరాలు ఎందుకు నేను ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోలేదు, అభివృద్ధి చేస్తానంటే చేయనివ్వలేదు? పెద్దిరెడ్డి గారు నా కొరకు నిలబడ్డారని జనరల్ సెక్రటరీ చేసి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ పీకేశారు. ఎమ్మెల్యే టికెట్ కోకటిపల్లిలో ఇస్తానని ఇవ్వలేదు. ఆ జనార్దన్ గారు అంత ఫైట్ ఇచ్చారని ఆయన సైడ్ చేసేశారు. ఫైనాన్స్ మినిస్టరు యలమల రామకృష్ణుడు గారు మాట్లాడితే నువ్వు మాట్లాడొద్దు అన్నారు. ఎంతమంది నా గురించి మాట్లాడితే వాళ్ళందరినీ మీరు సైడ్ చేశారే. ఎరమనాయుడు గారు అన్నారు ప్రాణం పోకముందే, ఆయనకి రైట్ హ్యాండ్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ లేదు, పాల్ గారు మీతో మాట్లాడొద్దు అన్నారని. బాలయోగ్ గారు అనేవారు, ఆయన పుడితే మాకు భయం అండి, అయినా మిమ్మల్ని కలుస్తున్నాను నేను. భయం ఎందుకంటే డిక్టేటర్ అందరికీ వార్నింగ్లు ఇచ్చారట ఆఫీసర్లందరికీ. ఇవాళ మార్చి 1 చంద్రబాబు నాయుడు గారు 60 రోజుల్లో మీరు మాజీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, లైఫ్లో మీరు ముఖ్యమంత్రి అవ్వరు, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇంకొక 2 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషను, అప్పుడు మాకు ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్స్ ఇస్తారు. బహిరంగ సభలు ప్రతి నియోజకవర్గంలో పెట్టడానికి సిద్ధపడ్డాం అంటే మీ నిజమైన స్వరూపాన్ని మీరు రుజువు చేసుకున్నారు. ఈరోజు పర్మిషన్ ఇవ్వడానికి మీ మున్సిపల్ కమిషనర్కు 10 రోజుల నుంచి రోజును. శ్రీనివాస్ గారు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారు? సెక్రటరీ శ్రీనివాసుని కలిశారు, పెద్దలందరినీ కలిశారు, పెద్దిరెడ్డి గారు కలిశారు. ఒక్క నిమిషం అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం లేదు. నా కొరకు 6-7 నెలలు అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయలేదా మీరు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మేలో అపాయింట్మెంట్ అడిగితే డిసెంబర్ 9, 2003లో నేను అపాయింట్మెంట్ ఇస్తే 6 నెలలు ఆయన వెయిట్ చేయలేదా? ఎంత వెయిట్? తర్వాత మీకు ఇస్తాను టైం క్వశ్చన్స్కి. ఎంత తప్పు ఇది, ఎంత అవినీతి ఇది, ఎంత కుట్ర ఇది, ఎందుకు? నన్ను అంటారు చంద్రబాబు నాయుడు గారు దించారట జగన్ ఓట్లు చేల్చడానికి. ఎంత అది నాన్ సెన్స్ టాక్. జగన్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు. లైఫ్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడని నేను చెప్పాను, 2009లో చెప్పాను, 2012లో చెప్పాను, 2014లో చెప్పాను, 18 మీటింగ్లో చెప్పాను. ఎంత డబ్బున్నా ఆయన ముఖ్యమంత్రి అవ్వరని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్, డెమోక్రసీ, సేఫ్ డెమోక్రసీ అని దేశం అంతా తిరుగుతున్నారు. అందుకే ఎవరిని ఆయన పట్టించుకోవట్లేదు. అందరి ఇంట్లోకి వెళ్తారు, అందరికీ సాల్వాలు కప్పుతారు. అలాంటి ఆయన ఒక ప్రజాస్వామ్యంలో నాతో డిబేట్కి రమ్మన్నాను, రాలే. ఓకే, ఆయన ఇష్టం, డిబేట్ చేయరు.
కానీ పర్మిషన్లు ఇవ్వాలి కదా, మీటింగ్లు పెట్టుకుని ఇవ్వాలి కదా. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడండి. చంద్రబాబు నాయుడు గారు, దేవుడు కూడా మిమ్మల్ని క్షమ, మీరు దేవుడిని నమ్మరు, ఆయన అనేవారు, పాల్గారు మీరే నా దేవుడు, నేను దేవుడిని నమ్మను, ప్రజలే నా దేవుళ్ళు అనేవారు. ఓకే, మరి నన్ను దేవుడు అని ఎన్నిసార్లు అన్నారు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టు మీరు రెస్పెక్ట్ ఇచ్చారే, నన్ను తిప్పారే దేశంలో, ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు అమితాబ్ బచ్చన్ దగ్గరికి నన్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు 2005 డిసెంబర్ 13 ఉదయం, ఆ రమేష్ గారు ఉన్నారు ఎంపీ, ఆయన కారు డోర్ ఓపెన్ చేసి నన్ను కూర్చోబెట్టి తిరిగి వచ్చి మరలా అటు సైడ్ కూర్చి కన్వర్స్ వచ్చి